హాయ్, హలో, నమస్తే. స్మార్ట్లకు విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ప్యాక్ ఓకేనా? ఈ హెయిర్ ప్యాక్ ఎంత మంచిదో మీకు ముందు చెప్తాను. ఇది వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. హనీ అండ్ మీకు అర్థమైందా, కుకుంబర్ అండ్ వచ్చేసి పొటాటో. అది కుకుంబర్ అండి. ఈ వీడియో అక్కడికి వచ్చేసేసరికి పొటాటో కూడా కుకుంబర్ లాగా అనిపించింది అని మీరు అడగొద్దు. ఓకే, కట్ చేసేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అంటే అవన్నీ వేసుకున్నాక దాల్చిన చెక్క వచ్చేసి ఉసిరిక పౌడర్, ఉసిరికాయలతోటి పౌడర్ ఉంటుంది కదా పెచ్చులతోటి, అది పౌడర్ అనమాట. అది వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్స్ అనమాట, హెయిర్కి చాలా మంచిది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరే చూడండి. నార్మల్గా రెడ్డిష్లో ఉన్న హెయిర్ పెట్టినా కూడా చాలా వరకు ది చేంజ్ ద బ్లాక్ కలర్ అంటాను, రెడ్ నుంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఒక్కసారి మీరు పెట్టి చూడండి, హెయిర్ షైనింగ్ కానీ మనకి యాంటీ డాండ్రఫ్గా కూడా యూజ్ అవుతుంది, యాంటీ ఫంగల్గా కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హనీ అండ్ కుకుంబర్ యాడ్ చేస్తున్నాం, ప్లస్ ఆమ్లా కూడా యాడ్ చేస్తున్నాం. కుకుంబర్ వచ్చేసి వాటరులో నీకు అంటే హెయిర్లో ఉన్న వాటర్ కంటెంట్ని ఎక్కువ అంటే షైన్ చేయడానికి, డ్రై హెయిర్ ఉంటుంది కదా వాటిని నింపడానికి అనమాట. డ్రైగా ఉన్న మొక్కకి మనం నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అవుతుందన్నమాట. ఓకే, పొటాటో వచ్చేసి హెయిర్కి మంచి షైనింగ్ అండి, కండిషనర్ అనమాట. షైనింగ్ అంటేనే మనకు కండిషనింగ్ అయినట్లు హెయిర్ అర్థమవుతుంది అలా అనమాట. అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఫాలికల్ డెడ్ ఫాలికల్స్ ఉంటాయి కదా, వాటిని అంతా రిమూవ్ చేస్తుంది పొటాటో, తెలుసా? అవునండి. ఓకే, ఆమ్లా వచ్చేసి మనకి హెయిర్కి కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లాక్ కలర్ని పర్మనెంట్గా ఉండేటట్లు చేస్తుంది. ప్రివెంట్ అంటే ఏదన్నా మనకి వైట్ హెయిర్ రాబోతున్న వాటిని చాలా వరకు తగ్గించడానికి ఈ ఆమ్లా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మన హెయిర్కి పెట్టిన తర్వాత హెయిర్ ఉంటుంది, మీరే అంటారు ఎంత వేవ్ లెంత్ తోటి బ్లాక్గా ఎంత బాగుందండి అని అంటారు. చూస్తున్నారా, ఆఫ్టర్ వాష్ అనమాట. తర్వాత ఓకే, ఈరోజు వచ్చేసి ఈ మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ నేను వచ్చేసి బాగుంది వీవ్ అనేసి మీకు చూపిద్దాము. అంటే ఎండకి ఫాగ్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి, అసలు ఆ ఎండ పడుతున్న లైటింగ్ కూడా చాలా బాగుందనేసి అదొక చిన్న వ్యూ పెట్టానండి. చూడండి, నా దాంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటుంది, ఒకే ఒక్కటే కాదండి నా ఛానల్. ఓకేనా? అదేవిధంగా నా ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపో